గుడ్ మార్నింగ్ మార్నింగే కదా యా యా ఎనీవేస్ ఇక్కడ విచ్చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం ఇవాళ్ళ మనం చాలా ఒక బ్యూటిఫుల్ ట్రైలర్ని చూడ్డానికి ఇక్కడికి వచ్చామని చెప్పాలండి ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన పాటలు కానీ అంతకుముందు రిలీజ్ అయిన టీజర్ కానీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది సినిమా ఒక పక్క సింపుల్గా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటునే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది అనే ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేసింది సో రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి సో వీళ్ళిద్దరి పేర్లు అంటే అమ్మాయి అబ్బాయి అనగానే మనందరికీ ఖచ్చితంగా ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అయి ఉంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చేస్తుంది ఎక్స్పెక్టేషన్ అయితే వచ్చేస్తుంది సో ఇది జస్ట్ లవ్ స్టోరీ అయినా లేకపోతే ఇంకా ఎలాంటి అనేది నాకు తెలిసి ట్రైలర్ చూస్తే మనంద సో ఇవాళ రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి ట్రైలర్ లాంచ్ చేయడానికి విచ్చేసినటువంటి మా ప్రత్యేక అతిథి వీరశంకర్ గారికి ముందుగా ఆహ్వానం పలికేస్తున్నాము వెరీ స్పెషల్ వామ్ వెల్కమ్ టు యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ అఫ్కోర్స్ ఈ టీమ్ మొత్తానికి ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకోబోతున్నారు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అవ్వడం ఒక సినిమాకి అంటే కూడా చాలా పెద్ద విషయం సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ దట్ అండ్ రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి టైటిలే ఎంత ఏమంటారు మనకు చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది మనం జనరల్గా ఊర్లలోకి కానీ టౌన్స్లో కానీ వెళ్తున్నప్పుడు చాలా కామన్గా వినిపించే పదాలు సెంటెన్స్ ఇది అని చెప్పాలి నిజంగా అమ్మాయి పేరు ఊరు కంటే కూడా ఇదే ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది కానీ ఎంతో గట్సీ టైటిల్ పెట్టారు దాని గురించి ఆల్రెడీ కొన్ని డిస్కషన్లు కూడా జరుగుతున్నాయి బట్ నాకు తెలిసి సినిమాలో మాత్రం ఆ పాటల కంటెంట్ కానీ ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఇట్స్ బియాండ్ ఎవ్రీథింగ్ మంచి ఎమోషన్ లవ్ అండ్ సమ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మన ముందుకి ఈ సినిమా వస్తుంది అని చెప్పేసి సో ఎస్ మణికొండ రంజిత్ గారి సమర్పణలో వెంకట శివసాయి ఫిల్మ్స్ బ్యానర్ పైన ముత్యాల రామదాస్ గారు ఎన్ కుమారి గారు నిర్మాతలుగా సత్యరాజ్ గారి దర్శకత్వంలో రోషన్ సాలూరి సాలూరి వారికి ఉన్నటువంటి ఆ లెజెండరీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే సాలూరు రాజేశ్వరరావు గారు సాలూరు కోటేశ్వరరావు గారు అంటే తెలియని వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకండి మన కోటి గారు అండ్ వారి అబ్బాయి ఇప్పుడు రోషన్ అఫ్కోర్స్ ఆయన ఆల్రెడీ సినిమాలు చేయడం జరిగింది అండ్ ఈ సినిమా కూడా మంచి పాటలు ఇవ్వడం జరిగింది సో ఒక చేద్దాం ఈ సినిమా గురించి టెక్నీషియన్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు వీరశంకర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆదిత్య మ్యూజిక్ ద్వారా మన ముందుకి రోషన్ సాలూరి సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి సాంగ్స్ని ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాము ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో చాలా మంచి వ్యూస్తో ఆ సాంగ్స్ అన్నీ మంచి పేరు తెచ్చుకున్నాయి అండ్ ఇవాళ మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్గా వీక్షించవచ్చు సో ఎస్ మరి ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఆ బ్యూటిఫుల్ త్రీ సాంగ్స్ని ఆన్ స్క్రీన్ బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాము సాంగ్స్ ప్లీజ్ లైట్స్ ఆఫ్ చేసి సాంగ్స్ ప్లే చేయండి అంటే లవ్ రొమాన్స్ థ్రిల్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ కామెడీ అసలు ఏ టార్గెట్ ఆడియన్స్ని మిస్ చేయలేదు సత్యరాజ్ గారు అని అర్థమవుతోంది డైరెక్టర్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ అండ్ ద హీరో నాయుడు గారి అబ్బాయి రవితేజ గారు సూపర్బ్ సూపర్బ్ ఈజ్ అండి నిజంగా ఇటువంటి సబ్జెక్ట్లో అంత ఈజ్తో నేటివిటీతో ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ రాజుగారి అమ్మాయి ఏమైంది మర్డర్ అయిందా అసలు ఇంత సర్ప్రైజ్ చేశారేంటండి ఈవెంట్కి కూడా తీసుకురాలేదు ఇవాళ ఓకే చాలా సర్ప్రైజ్గా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో బట్ మనం సాంగ్స్లో కూడా చూసాము ఇప్పుడు ట్రైలర్లో కూడా చూసాము నేహా జురేల్ ఒక బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ అమ్మాయి అని అర్థమవుతుంది చూస్తుంటేనే సో రాజుగారి అమ్మాయిగా కనిపించిపోతున్నటువంటి హీరోయిన్ నేహా జురేల్ అండ్ ఆఫ్ కోర్స్ నాయుడు గారిగా నాగినీయుడు గారు ఆయన భార్యగా ప్రమోదిని గారు యోగి కాత్రే గారు ఇలా ఎంతోమంది ఇంపార్టెంట్ రోల్స్లో మనం చూస్తూ ఉన్నామన్నమాట సో డెఫినెట్గా ఒక ఊర్లో ఆ రాజుగారి అమ్మాయికి ఏం జరిగింది నాయుడు గారి అబ్బాయి ఏం చేశాడు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఆ మర్డర్కి కారణం ఏంటి ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ పాయింట్ తోటి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి కంప్లీట్గా అందరినీ అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్తో మన ముందుకు వచ్చేస్తోంది రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి అండ్ డెఫినెట్గా మురళీకృష్ణ గారి విజువల్స్ మనం సాంగ్స్లో కూడా చూసాము బ్యూటిఫుల్ విజువల్స్ అండ్ ఇప్పుడు ట్రైలర్లో కూడా చూస్తూ ఉన్నాము కంటెంట్కి తగ్గ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు అండ్ కిషోర్ గారి ఎడిటింగ్ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ అండ్ అఫ్కోర్స్ నేను ఇందాక చెప్పినట్టుగా రోషన్ సాలూర్ ఇచ్చిన పాటలు కానీ ఇప్పుడు మనం చూసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమాకి తగ్గట్టు ఎంతో అద్భుతంగా మ్యాచ్ చేశాయి ఎలివేట్ చేశాయి అని అర్థమవుతోంది సో ఎస్ ఇంత మంది వండర్ఫుల్ టెక్నీషియన్స్తో వండర్ఫుల్ యాక్టర్స్తో కంప్లీట్ ఎంటర్టైనర్గా ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది అనమాట మరి మరికొద్దిసేపట్లో టీమ్ని స్టేజ్ పైకి పిలిచి మరిన్ని విశేషాలని తెలుసుకుందాము ఈ సినిమాకి సంబంధించి సో ఎస్ అమ్మాయి నాయుడు గారు అబ్బాయి చాలా నేటివ్ టైటిల్ కోస్తా ఆంధ్రాలో అందరికీ తెలుస్తున్న టైటిల్ ఇది సో నేటివ్ కథతో విలేజ్ బ్యాక్డ్రాప్లో సత్యరాజ్ ఫస్ట్ ఫిలిం చేశాడు చాలా కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏవైతే కమర్షియల్గా ఎలిమెంట్స్ ఉంటాయి అవన్నీ దండిగా పెట్టారు టార్గెట్ ఆడియన్స్ కోసం సో సత్యరాజ్కి ఆల్ ది బెస్ట్ అలాగే ముత్యాల రామ్ దాస్ గారు కౌన్సిల్ లోనూ అనేక పదవుల్లో చాలా సినిమాలకి డిస్ట్రిబ్యూటర్గా కూడా అనేక సేవలు అందించారు ప్రొడ్యూసర్లు కూడా చాలా హెల్పింగ్గా ఉంటారు చాలామంది సినిమాలకి సో ఇంకా కంటిన్యూస్ టెన్సార్ ఇంకా ఆయన ఈ దీనికి నిర్మాతగా ఆయన ఇంకొకళ్ళు కుమారి గారు కుమారి గారు లేడీ ప్రొడ్యూసర్ తర్వాత సుబ్బారావు గారు వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఫిలిం చేసినందుకు వాళ్ళు వాళ్ళకి రామ్ దాస్ గారి నేతృత్వంలో వాళ్ళని చేశారు కాబట్టి చాలా బ్రహ్మాండంగా రిలీజ్ ప్లాన్ చేస్తారు అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్తున్నారు సో డెఫినెట్గా ప్రసాలూర్ రాజేశ్వరరావు గారి మనవడు రోషన్ సాలూరి ఇంకా నిర్మలా కాన్వెంట్లో సాంగ్ ఇప్పటికీ ప్లే అవుతుంటుంది కొత్త కొత్త భాష సో మంచి మెలోడియస్ సాంగ్స్ ఇచ్చారు అందుకే ఆదిత్య వాళ్ళు ఆల్బమ్ రిలీజ్ చే చేశారు సో ఆదిత్య లాంటి ఒక బ్యానర్ ఈ సినిమా సాంగ్స్నిచ్చడం మంచి గుడ్ సైన్ అలాగే మురళీకృష్ణ వర్మ చాలా మంచి విజువల్స్ ఇచ్చాడు సినిమాగ్రాఫర్గా సో ఒక సినిమాటోగ్రఫీ ఆడియోగ్రఫీ అనేది మ్యూజిక్ కంపోజిషన్ అనేది ఎంతో చాలా ప్లస్ అవుతుంది ఓ ఫిల్మ్కి సో సత్యరాజు మంచి టెక్నీషియన్ సెలెక్ట్ చేస్తున్నాడు అలాగే మున్నా రవితేజ ఫస్ట్ ఫిలిం చాలా బాయ్ నెక్స్ట్ డోర్లా ఉన్నాడు సో చాలా న్యాచురల్గా చేశాడు పెర్ఫార్మెన్స్ అమ్మాయి కూడా నేహ కొత్త అమ్మాయి చాలా బెరుకు లేకుండా చాలా ఈజీతో చేసింది సో వాళ్ళందరికీ మిగతా టెక్నీషియన్ అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని ఈ సినిమా మీరందరూ కూడా ఆదరించాలని ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా ఇలాంటి సినిమాలని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ మీడియా సోదరులకి ఐఎమ్ వెరీ సారీ ఎందుకంటే నేను ట్రాఫిక్లో ఉండిపోయి చాలా లేట్ అయిపోయింది మా సోదరులు కూడా యాక్చువల్ మా ఈసీ మీటింగ్ కూడా ఉంది ఈరోజు కొన్ని కారణాల మొత్తం లేట్ అయిపోయింది ఐఎమ్ వెరీ వెరీ సారీ అలాగే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఫస్ట్ సారీ తర్వాత ఇంకా రాజుగారు అమ్మాయి నాయుడు అబ్బాయి అసలు రాజుగారు అంటేనే ఆ ఎన్ని ఎన్నిదంటాం వాళ్ళ అమ్మాయిని తీసుకురావటం ఇలాంటిది ఎలా ఉంటుందో ఈ సినిమా ఆ ఆ రకంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే డైరెక్టర్ సత్యరాజు డైరెక్టర్ సత్యరాజ్కి మంచి విజన్ ఉంది ఎందుకంటే అక్కడ మ్యూజిక్ నాకు రోషన్ అయితే బాగుంటాడు ఇది బాగాలేదు అది తీసేసే ఎందుకంటే ఆ బడ్జెట్ ఆ పరిస్థితులను బట్టి కూడా తనకు ఉన్న పరిధిలో ఆ సాంగ్స్ని మీరు చూశారు ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారి చేత చేయించుకోవటం నాజ్ని యాజర్ ఇంకెవరెవర అనుకున్నావు ఇంకా వారంతా సాహితి సాగంటి ఇలాంటి వాళ్ళందరూ మంచి మంచి సింగర్స్ని లిరిసిస్ట్ని పెట్టుకున్నారు అదే సాంగ్స్ చూశారు మీకు తెలియాలి ఇంకా అది మీ నుంచి బయటికి వెళ్తే ఇంకా ప్రజలు జడ్జ్మెంట్ చేయాలి సాంగ్స్ అయితే వెరీ గుడ్ ఎందుకంటే ఆదిత్యవాళ్ళు కూడా ఒక మాట చెప్పిన వెంటనే ఒక చిన్న సినిమా అని కాదు అది ఏదో ఉంది సమ్ వెయిట్ ఉంది అని చెప్పడంతో మాధవ్ గారు నిరంజన్ గారు వచ్చి దాన్ని చేయటం దీని కంటిన్యూస్ ప్రాసెస్లో సినిమా రిలీజ్ దానికి ఈ ఈవెంట్ పెట్టడం జరిగింది ఫస్ట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్టరు తన మ్యాక్సిమం ఏం చేయాలో అది చేశారు ఎందుకంటే మేము ఒక ప్రొడ్యూసర్గా పక్కన పెడితే డిస్ట్రిబ్యూటర్గా మేము ఆలోచించేది ఏంటంటే ఇది కమర్షల్లా కాదా ఎందుకంటే ఎంత చెక్కారనే మేము చూడం ఎందుకంటే రేపొద్దున ఇది ఆడుతుందా ఆటలా ఎందుకంటే ఎవ్రీ వీకు ట్వంటీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే పెద్దవి కావచ్చు చిన్నవి కావచ్చు ఒక్కోసారి ఆ సినిమాలు ఏంటో కూడా పేర్లు చెప్పలేకపోతున్నాం అలాంటి సిచ్యువేషన్లో చిన్న సినిమాలైనా పెద్ద హిట్ అయిన సినిమాలు ఉన్నాయి రీసెంట్గా మనం చూస్తున్నాం అవి అవే రూల్ చేస్తున్నాయి అన్నీ వందల కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్ల సినిమా బడ్జెట్ ఉన్న సినిమాలే కాదు చిన్న సినిమా బేబీ లాంటివి రీసెంట్ ఇంకా కొన్ని కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్లో యూత్ చూసే సినిమాలు ఆ కాన్సెప్ట్లు కంటెంట్లు ఉంటే ఈరోజు కూడా ఖచ్చితంగా సినిమాని ఆదరిస్తున్నారు అట్లాంటి దాంట్లో రాజుగారామాయ నాయుడు గారు అబ్బాయి ఈ మేము వినడం వాళ్ళు చెప్పటం ఇంతకుముందు దాన్ని మ్యాక్సిమం ప్రయత్నించి ఎక్కడ ఏ కమర్షియల్ ఎలిమెంట్ కావాలో ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్ ఉంటేనే మీరైనా రేపొద్దున్న పది మందికి మనం చెప్తుంటే వింటారు లేకపోతే ఈరోజు ఏ ఆడియన్ను వచ్చి టికెట్ కొనే పరిస్థితిలో లేరు ఎందుకంటే థియేటర్ల దగ్గర చూస్తున్నాను ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు కూడా ఉంటున్నారు అలాంటప్పుడు షో చేయలేని పరిస్థితి అలాంటి సిచ్యువేషన్లో ఈ సినిమాను మేము డీల్ చేయటానికి కమర్షియల్ అంగుల్తో మంచి మ్యూజిక్ ఫైట్స్ ఇవన్నీ ఉండటంతో ముందుకు రావటం జరిగింది తర్వాత ఇందులో మన డైరెక్టర్ గారు చాలా కష్టపడటం ఎందుకంటే ఎన్నో ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఏంటనేవి మనం రోజు చూస్తున్నాం డేస్ ఎందుకంటే ఒక సినిమాని చిన్న సినిమాకి ఎవరు ఫైనాన్స్ హీరో అలాగే ఎవరు డబ్బులు కూడా ఇవ్వరు అలాంటి సిచ్యువేషన్లో ఈ సినిమాని ఆ రకంగా ఫినిష్ చేయటం నిజంగా ఫస్ట్ సత్యరాజ్కి అతను మంచి డైరెక్టర్ అవ్వాలని ఓపిక బాగా పెరిగి మంచి హిట్ సినిమాలు ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఇంకా రవితేజ రవి నిజంగా చాలా మోడెస్ట్గా ఉంటాడు ఎందుకంటే సిగ్ ఎక్కువ పడుతూ ఉంటాడు బట్ స్క్రీన్ మీద చూసేటప్పటికి ఓ రజనీకాంత అనిపిస్తుంది ఎందుకంటే నేను అతని స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక డిఫరెంట్గా ఉన్నారు ఎందుకంటే ఏదేమైనా సెల్యులారిటీ మీద ఎలా ఉన్నారనేదే మనకు కావాలి ఎందుకంటే ఆ అట్రాక్షన్ మనకు లేనప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సినిమాను చూడలేం ఆర్టిస్టిక్గా తను పెర్ఫార్మెన్స్ మీరు చూశారు ఎందుకంటే నేను చెప్పడం కాదు ఏదైనా ఫస్ట్ ఆడియన్స్ మీరు మీడియా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎందుకంటే ఆ తర్వాత థియేటర్లోకి వెళ్తే వాళ్ళు కాబట్టి ఆ తను ఈ దీంట్లో పార్ట్ అండ్ పార్సల్గా ఎంత కష్టపడి ఈ సినిమాని ఫినిష్ చేశారనేది నాకు తెలుసు ఎందుకంటే మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి కంటిన్యూస్గా ఏదో జ ఏదో జీటీ ఎక్స్ప్రెస్ ఢిల్లీ వెళ్తున్నట్టుగానే ఇది జరుగుతూనే వచ్చింది ఎందుకంటే ఎక్కడ రాజీ పడ్డు డైరెక్టరు ఎక్కడ కాంప్రమైజ్ వద్దులేండి అని ఖర్చు పెట్టుకుంటూ మమ్మల్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తూ రవితేజ ఈ సినిమాని ఒక హీరోగా ప్రజెంట్ అయ్యాడు అలాగే తన తర్వాత ఈ ఎప్పుడైనా కూడా ఒక మంచి ఉత్సాహంతో ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే కొత్త కొత్త హీరోలు ఎవరెవరు వస్తున్నారు వారు ఆదరణ ఏంటనేది మనం చూస్తున్నాం ఎందుకంటే పీపుల్స్కి ఒకప్పుడు ఈయన ఉండాలి వీరుంటావద్ది వీరు ఇప్పుడు ప్రతి ఏమాత్రం కంటెంట్ ఉన్నా ఆ హీరోని ఆదరిస్తున్నారు అంటే ఆడియన్స్ మారారు ఫస్ట్ అలాంటి దాంట్లో మన రవితేజ చేయటం నిజంగా వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ తను చేస్తున్నారు అందులో కాబట్టి రవితేజ కూడా మంచి లైఫ్ అవ్వాలని మంచి హీరో అవ్వాలని అలాగే ఇంకా వాళ్ళు అమ్మగారే కుమారి గారు ఆమె చాలా కష్టపడి ఒక ప్రొడ్యూసర్గా అలాగే రామిశెట్టి సుబ్బారావు గారు వాళ్ళు అలా ఇంకెవరు ఉన్నారమ్మా ప్రొడ్యూసర్లు ఇందులో కలవక్కళ్ళు సతీష్ అలాగే మధ్యలో ఎందుకంటే హెవీ బడేను నాగబెట్టారు ఎందుకంటే ఒక పక్కన డైరెక్టరు ఒక పక్క హీరో అలాగే ఈ సినిమాకి చాలా పెద్ద పెద్ద రికమెండేషన్లు మేము ఇక్కడికి రావటానికి ఇవన్నీ ఏంటంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ రికమెండేషన్ దీన్ని ఎలా చేయాలి ఎలా చేయాలని అయితే ఆ టైటిల్ కొన్ని కమర్షియల్ పాయింట్స్ ఇవన్నీ ఉండటంతో మేము దీన్ని మోస్ట్లీ అతి త్వరలో నైన్త్నే అనుకున్నాం మోస్ట్లీ నైన్త్నే రిలీజ్ చేస్తాం కాకపోతే వన్ వీక్ అటీగా ఎందుకంటే చాలా చాలా సినిమాలు ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే రెండు సినిమాలు ఎయిత్ ఉన్నాయి ఆ మర్నాడే ఆరు ఏడు సినిమాలు ఉన్నాయి వీలుంటే ఇన్క్లూడ్ చేసి నైన్త్నే ఈ సినిమాని రిలీజ్ చేయాలని ఈ సినిమా మా అందరికీ కూడా అవ్వాలని మీడియా ద్వారా మంచి ప్రసారం జరుగుద్దని ఎందుకంటే చిన్న సినిమాకి కోట్లు కోట్లు పెట్టాము ఎందుకంటే పబ్లిసిటీకి మీకు తెలుసు మీరు అంటే మీరు ఫ్రస్ట్ వెళ్ళేది మీరే కదా ప్రతి ప్రొడక్షన్ హౌస్లో చూస్తున్నారు కదా కానీ మీ ద్వారా ఇది మంచి ప్రజల్లోకి వెళ్తుందని ఆడద్దని అభిప్రాయంతో నైన్త్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ మా వేదిక మీద ఉన్న నా సోదరుడు వీర సంఖ్య వెళ్ళిపోయారు నేనే ఒక్క మాట చెప్పి ఎందుకంటే మాకన్నీ ఈసీలు అది ఉంటుంటో మా దామోదర్ గారు కానీ మా రాజుగారిని అడుగుదాం అడుగుదాం అనుకున్నాం ఆయన కూడా పాపం దాని ప్రెసిడెంటు మా ప్రసన్న ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారు ఎందుకంటే మేమంతా ఇండస్ట్రీలో ఉంటాం చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక సమస్యతోటి ఫిల్ము రిలేటెడ్గా ఉంటాం కాబట్టి వారంతా కూడా కొంత ప్రజెంట్ కాలేకపోయాం ఎందుకంటే ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నాం అయినప్పటికీ కూడా మీ మీ ఒక్క మీరుంటే చాలు అనుకున్నాం మీడియాగా మీరు వెయిట్ చేశారు ఈ సినిమాని ప్రజల్లోకి బాగా తీసుకెళ్తారని బాగా ఆడద్దు దీనికి పనిచేసిన టెక్నీషియన్స్ అదే కొరియోగ్రాఫర్ రాజు రవి గారు ఈసారు యోగి గారు ఇంకా అలాగే ఇంకా చాలామంది దుర్గాజీ అశోకు బాబీ ఇంకా చాలామంది ఇందులో పనిచేశారు కొత్త వాళ్ళకి మంచి అవకాశం కూడా రవితేజ ఇచ్చారు కాబట్టి ఈ సినిమా బాగా ఆడాలని అలాగే కుమారి గారికి అలాగే నాకు అలాగే సుబ్బారావు గారికి ఇంకా ఇతరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మంచి ప్రాఫిట్స్ రావాలని ఎందుకంటే సినిమా ఆడిందంటే ఎలా ఉంటుందో మీకే తెలుసు కాబట్టి క్రోస్ కలెక్ట్ చేస్తుంది అలాంటి సిచ్యువేషన్లో ఫిలిం ఇండస్ట్రీ ఉంది ఇది బాగా రిలీజ్ అవ్వాలి అలాగే మో మౌనిష్ ఎందుకంటే దీన్ని ఒక కొలికి రావటానికి మౌనిషే కారణం ఎందుకంటే చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్న అవన్నీ కూడా తను క్లోజ్ చేసి ఈ సినిమా రిలీజ్కి ఒక సుగమం ఏర్పరిచారు కాబట్టి వారందరికీ నా వన్సేగ నేను థ్యాంక్స్ చెప్తున్నాను మీ ఫస్ట్ మీడియాకి ఇక్కడికి వచ్చిన సోదరులకి అందరికీ ఈ సినిమా పెద్దిట్టు అవ్వాలని యాంకర్ గారు మీకు కూడా చెప్తున్నాను మీరు కూడా వెయిట్ చేశారు కాబట్టి మా వేణుగో వేణుగారు అసలు కొంచెం కోపమిక్వా ఎక్కడున్నారైనా మా వేణుగారికి కూడా చెప్తున్నాను కొద్దిగా లేట్ అయ్యింది కాబట్టి మా సినిమాని పెద్ద ఇట్టు చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ట్రాఫిక్ మన చేతిలో ఉండదు సార్ మేము కూడా బోల్డ్ సార్లు చెప్పాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ యోగి కాత్రే గారు ప్లీజ్ ఐ ఓవ్ యూ స్పీచ్ యాక్చువల్లీ మీడియా మిత్రులకి నమస్కారం అండి అలాగే వేదికను రెంకరించినటువంటి పెద్దలకు రామ్ దాస్ గారికి మా డైరెక్టర్ సత్య గారికి అండ్ హీరో గారికి నా నమస్కారాలు సత్య నా ఫ్రెండ్ చాలా రోజుల నుంచి మేము కలిసి ట్రావెల్ అవుతున్నాం స్టోరీ చెప్పిన వెంటనే బాగుంది కొత్తగా ఉంది అండ్ స్పెషల్లీ టైటిల్ చాలా బాగుంది అని అనుకున్నాను నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సత్య గారికి అలాగే మా ప్రొడ్యూసర్స్ గారికి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ మా ఆహ్వానాన్ని నుంచి ఇక్కడికి వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ముఖ్యంగా వేణుగోపాల్ గారికి లేట్ అయినందుకు ఏమనుకోవద్దు ఈరోజు ఈ ప్రోగ్రామ్ జరగడానికి మెయిన్ రీజన్ అయితే రామ్ దాస్ గారండి ఆయనే ముందుండి నడిపిస్తున్నారు మా మూవీని సో ఈరోజు ట్రైలర్ లాంచ్ అదే గెస్టుల గురించి అయితే మేము ఎక్కువ ఆలోచించలేదు మీడియాను ఎక్కువ టార్గెట్ చేద్దాం అనుకున్నాం ఎందుకంటే ఒక చిన్న సినిమా బతకాలంటే మీడియా వల్లే అవుతుంది సో దాన్ని బిలీవ్ చేసి మీరుంటే చాలు అన్నట్టుగా మేము ఈరోజు ఫిక్స్ అయ్యి మరీ చేసుకుంటున్నాం సో మీరు కోఆపరేట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసి జనాల్లోకి తీసుకెళ్తారని మరీ మరీ కోరుకుంటున్నానండి అలాగే రామ్ దాస్ గారి గురించి చెప్పాలి ఈ మూవీ ఇప్పుడు రెడీ అయ్యి రిలీజ్ అవుతుందంటే మెయిన్ రీజన్ ఆయన అండి ఆయన మీద ఉన్న ధైర్యంతోనే మేము ముందుకు వెళ్తున్నాం ఆయన కూడా అలాగే సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన వీరశంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కానీ ఆయన ఇక్కడ లేరు మెయిన్ ఇప్పుడు హీరో గురించి మాట్లాడాలి సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా తను నాతోనే జర్నీ చేస్తూ ఉన్నాడు యాజ్ ఎ హీరోగా ఇదిగా అవ్వకుండా సో ప్రతి వర్క్లోనే ఇన్వాల్వ్ అవుతూ ఇప్పటిదాకా ఇక్కడ దాకా వచ్చామంటే తను కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి అలాగే నా ప్రతి టెక్నీషియన్ ముఖ్యంగా రోషన్ కానీ మురళి కానీ చాలా కష్టపడ్డారు రోషన్ అయితే సరే మేము సినిమా చేసాము వచ్చాము దానికి బిఫోర్ స్టోరీ డిస్కషన్లో కూడా ఎలా కావాలి ఏంటంటే నేనైతే కొంచెం టార్చర్ చేశాను రోషన్ అయితే అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి సో తనైతే ఇడిడే ఎక్సలెంట్ జాబ్ అండి అది మీరు చూసారు కూడా సాంగ్స్ విషయంలో కానీ మంచి సింగర్సు రెహమాన్ గారు లిరిసిస్ట్ మీకు తెలిసే ఉంటుంది బెస్ట్ లిరిసిస్ట్ ఆయన తెలుగు ఇండస్ట్రీలో అలానే మురళి కెమెరామెన్ మురళి తను కూడా నాకు విజువల్స్లో కానీ అన్ని విధాలుగా చాలా సపోర్ట్ చేశాడు సో ఇంత విజువల్స్ ఇంత బ్యూటీగా వచ్చినాయంటే మెయిన్ రీజన్ మురళి మురళీ కృష్ణ వర్మ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ నువ్వు రాలేదు ఓకే నెక్స్ట్ హీరో హీరో అయిపోయింది అలాగే మా డాన్స్ మాస్టర్ రవి గారు ఆయన డాన్స్ మాస్టర్గా పనిచేస్తూ కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశారు ప్రతి సెట్లో ప్రతి విషయం ఆయన దగ్గరుండి చూసుకున్నారు అలాగే రెండు కోడు ధర్మ గారు సో వీళ్ళందరూ అలాగే కో ప్రొడ్యూసర్గా రామ్శెట్టి వెంకట సుబ్బారావు గారు ఆయన కూడా ఆయన సపోర్ట్ ఆయన ఇచ్చారు ప్రతి దాంట్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ముందుకు తీసుకొచ్చారు నెక్స్ట్ మా ఎడిటర్ ఎడిటర్ కూడా చాలా కష్టపడ్డాడు ప్రవీణ్ పూడి అసిస్టెంట్ అండి తను కూడా తన వరకు ఎంత అఫర్ట్ పెట్టాలో అంతా పెట్టి మాకు అవుట్పుట్ ఇచ్చాడు అండి చాలా బాగా ఇచ్చాడు ఓకే అలాగే మా డిజైనర్ కూడా చాలా మంచి పోస్టర్స్ డిజైన్ చేసి ఇచ్చాడు ఓకే అండి నెక్స్ట్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మాధవ్ గారికి కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ప్రతిసారి థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మౌనిష్ గారు ఇప్పుడు ఈరోజు ఇది ఇంత సంతోషంగా జరుగుతుందంటే మెయిన్ రీజన్ మౌనిష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మోహన్ మోహన్ కూడా యాజ్ అన్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ కూడా సెట్లో ప్రతి విషయాన్ని కూడా దగ్గరుండి చూసుకున్నాడు అలాగే అశోక్ జబర్దస్త్ అశోక్ కానీ దుర్గాజీ కానీ బాబీ కానీ ఎవ్రీ టైమ్ అంటే వాళ్ళ ఆర్టిస్ట్గా పనిచేస్తూనే పని అయిపోయింది కదా అనుకోకుండా ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ డలింగ్స్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ నేను మిగతా విషయాలు సినిమా టైంలో మాట్లాడతాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు సో మచ్ సత్యరాజ్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ యూ ఆయనకి డ్రిల్ అర్థమైపోయింది యాక్చువల్లీ సినిమాలో ఎన్ని లెజెండ్ నేమ్స్ ఉన్నాయి సత్యరాజు రవితేజ అన్నీ బాగా తెలిసిన పేర్లు అండ్ మీవి కూడా తెలిసిన పేర్లు అవ్వాలని కోరుకుంటూ రవితేజ గారు నాయుడు గారి అబ్బాయి ఇప్పుడు మాట్లాడతారు ప్లీజ్ వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి కొంచెం ప్రోగ్రామ్ లేట్గా స్టార్ట్ అయింది దానికి కూడా సారీ మా సైడ్ నుంచి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్నా డైరెక్టర్ గారు మీ గురించి మూడు సార్లు చెప్పబోయారు కాబట్టి ఆయన నుంచి మొదలు పెట్టండి కొంచెం షై నాకు కొంచెం అర్థం చేసుకోండి అండ్ గెస్ట్లుగా వచ్చిన ఆదిత్య మ్యూజిక్ ఛానల్ నుంచి నిరంజన్ గారు మాధవ్ గారు సో అందుకు చాలా థ్యాంక్స్ అండి అండ్ యోగి కాత్రే గారు అండ్ రామ్ దాస్ గారు అయితే మా మూవీ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకుని అతను ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడి వరకు తీసుకొచ్చాడు ఆయన చాలా థ్యాంక్స్ అండి రామ్ గారు అండ్ మా డైరెక్టర్ నేను ఈ సినిమాని కంప్లీట్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డామంటే అది మాకు మాత్రమే తెలుసు అండ్ చాలా ఫేస్ చేసాం అండ్ ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ డెల్టా వేరియంట్ నుంచి మేము ఫేస్ చేస్తూనే ఉన్నాం ఇక్కడి వరకు తీసుకొచ్చాం కష్టపడి ఇష్టందో చేసాం పని మోస్ట్ కమర్షియల్ సబ్జెక్ట్ ఇది లైక్ విలేజ్ బ్యాక్డ్రాప్లో కంప్లీట్ ఓల్డ్ స్కూల్ ఫార్మేట్ మూవీలో ఉంటుంది మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అండ్ మా హీరోయిన్ నేహా జురేల్ తనం కూడా చాలా బాగా చేసింది కానీ రాలేకపోయింది అండ్ బాబీ జబర్దస్త్ బాబీ అండ్ అశోక్ వాళ్ళైతే ఫస్ట్ నుంచి మమ్మల్ని లాస్ట్ ప్రాజెక్ట్ ఎండ్ అయ్యే ఎండ్ అయ్యే వరకు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళకి షూటింగ్స్ ఉన్నా సరే వాళ్ళని రీషెడ్యూల్ చేసుకుని ఏదోలా ఇబ్బంది పడి పాపం డబ్బింగ్ చెప్పడానికి డబ్బింగ్ దగ్గర కానీ దేనికైనా సరే ప్యాచ్ వర్క్స్ ఉన్నా సరే వాళ్ళని పాపం మిగతా షూటింగ్స్ కూడా పోస్ట్ పోన్ చేసుకుని వచ్చి చాలా హెల్ప్ చేశారు మాకు అండ్ ముఖ్యంగా మా మదర్ కుమారిని మా మదర్ లేకపోతే ఈ మూవీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు చాలా థ్యాంక్స్ షీ షీఈస్ నాట్ హియర్ షీఈస్ ఇన్ అబ్రాడ్ నా మీ అందరి సపోర్ట్ నాకు చాలా కావాలి అందరికీ నచ్చదని ఆశిస్తున్నాను మీ మీడియా సపోర్ట్తో నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏం పర్లేదు రవితేజ్ గారు ఇంకొక నాలుగు ఈవెంట్లకి అంత అలవాటు అయిపోతుంది సక్సెస్ అయ్యాక ఇంకా సూపర్ స్పీచ్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు అనేక గొడవలు అనేక అలకలు ఎంతో దుఃఖం ఎంతో సంతోషం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఓ పక్కనేమో హెల్త్ ఇష్యూస్ ఫుల్గా సపోర్ట్ చేస్తాం అనుకున్న వాళ్ళేమో మధ్యలో వాళ్ళకి ఏ ఇబ్బందులు వాళ్ళు వెళ్ళిపోవటం మాకు అసలు ఏ సంబంధం లేని ముచ్చాల రామ్దాస్ గారు దీన్ని టేక్ ఆఫ్ చేయటం నిజంగా వీటన్నిటి మధ్యలో ఒక సినిమా అయితే చేసామండి రాజుగారి అమ్మాయి నాయుడు గారు అబ్బాయి చాలా చిన్న చిన్న సినిమా చేసామన్నమాట చిన్న సినిమా అని అనకూడదన్నమాట ఈ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా లేదు కంటెంట్ ఉన్న సినిమా పెద్ద సినిమా నిజంగా కంటెంట్ ఉన్న సినిమా పెద్ద సినిమా అని చెప్పి రీసెంట్గా వచ్చిన హనుమాన్ కానీ అంబాజీపేట బ్యాండ్ రూప్ కానీ ప్రూవ్ చేసాయి సో మేము కూడా కంటెంట్ ఉన్న ట్విస్ట్లో ఉన్న సినిమా అని చెప్తాను ఏమంటారన్న కంటెంట్తో కూడిన ట్విస్ట్లో ఉన్న సినిమా సో ఈ మార్చిలో మరి మన ముందుకు వస్తుంది మీ దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళి మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు సక్సెస్ ఇస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా హీరో గారు రవితేజ అన్నున్న పేరునున్నాయి కానీ దృఢంగా ఉంటాడు సో ఇందులో సాంగ్ చేశాడండి సిగ్గు సిగ్గు అనుకుంటేనే బాగా చేశాడు అందరూ ఈ సాంగ్ చూసిన తర్వాత ఆటగాడు ఆటగాడు అంటారు మనవన్ని సో తర్వాత నేహ ఆహా అనిపించింది నిజంగానే తర్వాత లార్డ్ బట్ ఆఫ్ ద లీస్ట్ మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ గారు సో మనకి ఫైనాన్ ఐ మీన్ ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉన్నా కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉందండి డైరెక్టర్కి సో ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేవు ఐ మీన్ పూజ జరిగిన రోజు ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి ప్రోగ్రెస్లో ఉన్న సినిమాలు ఆగిపోయిన ఉన్నాయి థియేటర్కి వచ్చి ఆగిపోయిన ఉన్నాయి సో వీటన్నిటి మధ్యలో కూడా ఒక సినిమాని అమలాపురం నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే నిజంగా మీ డెడికేషన్కి హ్యాడ్సప్ మీ డెడికేషన్ చెప్పను మీ ఓర్పుకి సహనానికి నిజంగా హ్యాడ్సాప్ చెప్తున్నానన్నా నిజంగా మీరు ఫ్యూచర్లో ఒక నాలుగైదు సినిమాలు మీరు కష్టపడి చేయండి తర్వాత అయ్యే వస్తాయి నాలుగైదు ఈయన చేస్తారండి తర్వాత అయ్యే వస్తాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఈ మార్చ్లో మనకి ఈ సినిమా రాజుగరమ్మా అడిగే మనం ముందుకు వచ్చేస్తుంది డైరెక్టర్ ఏంటి టైటిల్ ఎలా పెట్టాడు కులాల మధ్యన పొలాలు పెడతాడా అని అనుకుంటున్నారేమో కులాల మధ్యన పుల్లాలు పెట్టారో లేదా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కులాలను కలుపుకెళ్ళిపోతున్నాడో ఈ సినిమా చూసి మీరు చూస్తారు థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ జై హింద్ దుర్గా దుర్గాజీ ప్లీజ్ అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు రాజ్గురమ్మాయి అని అబ్బాయి ఈ సినిమాలో హీరోకి ముగ్గురు ఫ్రెండ్స్ అండి జబర్దస్త్ బాబి అశోక్ అండ్ ఆడపాల్ దుర్గాజీ అది నేనే అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి హీరో గారు అయితే ఈ సినిమాలో మొదటి సినిమాలో యాక్ట్ చేసినా కానీ అని ఏదో ఇంతకుముందు రెండు మూడు సినిమాలు మనం చూసినట్టు ఉంటాడైనా కొత్తగా తెలియాడు అలాగే హీరోయిన్ కానీ డ్యాన్స్ మాస్టర్ రవి గారు కూడా బాగా చేయించారండి మా చేత అలాగే మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన ముచ్చెల్ రామ్ దాస్ గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి అదేలే ఐటెం సాంగ్లో మా చేత స్టప్లే చాలా కష్టపడి కానీ చాలా ఇష్టంగా ఏదో సరే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ చిన్న సినిమాని మీరు సపోర్ట్ చేయాలని మనసు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి మోహన్ గారు నమస్తే అండి ఇది సినిమా గురించి అందరూ అన్ని విధాలుగా చెప్పారు కానీ కోనసీమకి సినిమాకి చేయాలని ఇంకొందా అతి తక్కువ కాలంలో మంగళవారం అవని అంబాజీపేట బ్యాండ్ అని ఇవన్నీ కోనసీమ నుంచి వచ్చారు ఫస్ట్ టైం మా డైరెక్టర్ గారు కోనసీమ నుంచి మాకు ఒక హీరోయిన్ ఇచ్చారు కమేడియన్స్ చాలామంది ఉన్నారు కానీ హీరో మన ఉన్నారు రవితేజ ఒక్కడే కానీ ఈ హీరో అవడం ఇది కళ ఇదిని ఎలా చూస్తూ ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇందులో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి ఆనందపడుతున్నాను నేను ఇలాంటి సినిమా ఇక్కడ నుంచి ప్రత్యేకంగా అమలాపురంలో సినిమా అంతా అమలాపురంలో తీశారండి అది ఇక్కడ ఎంత అలా తీసుకొచ్చినందుకు మా డైరెక్టర్ గారికి అండ్ మా హీరోకి చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ తొమ్మిదో తారీఖున దీన్ని అందరం మీరు చూస్తారని కోరుకుంటూ తో ముస్తున్నాను అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వేదిక పైన అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ